టీడీపీ నాయకులు దండుపాల్యం బ్యాచ్ లాగా భూదోపిడీకి అలవాటు పడ్డారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి. ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు తమ ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారన్నారు ఎమ్మెల్యే పార్థసారథి. పెనమలూరు నియోజకవర్గంలో 379 ఎకరాలు కేటాయించామని, ఇందులో 14,000 మందికి ఇళ్ల స్థలాలు అందించామని తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ ప్రపంచ స్థాయి రాజధానిలో పేదవాళ్ళు కూడా నివాసం ఉండాలి. వాళ్ళు కొనుక్కునే భూమి కొనుక్కునే పరిస్థితి ఉండదు. వాళ్ళకి కూడా నివాసయోగ్య స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ గొప్ప కార్యక్రమాన్ని కోడిగుడ్డుకి ఈకలు పీకినట్లు దీని మీద బురద తల్లి ఈ కార్యక్రమం మీద నెగిటివ్ షేడ్ ప్రజల్లోకి తీసుకెళ్తానికి ఎంత తాపత్రయపడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన తాబేదారులు ఎవరైతే ఉన్నారో. ఇళ్ల స్థలాలు ఇంతమందికి ఇవ్వద్దనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. దీంట్లో ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో ఒకసారి దమ్ముంటే ఆఖరి చంద్రబాబు నాయుడు అయినా సరే, ఒకవేళ బెదవాడ వస్తానికి భయపడ్డా జూమ్ మీటింగ్లో అయినా సరే హైదరాబాద్ నుంచి, మీకు పేదల గురించి ఆలోచించే బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి, మీరు కేవలం దోపిడీతోనే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతుందో, రేపు ఈ మండలంలో ఈ మట్టి కిందే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.